జీవో నెంబర్ వన్ ను కోర్టు వ్యతిరేకించలేదని జీవో స్థానంలో కొత్త చట్టం తెస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు జీవో నెంబర్ వన్ ను ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలన్నారు కందుకూరు గుంటూరులో జనాన్ని చంపడం వల్లే ఈ జీవో తేవాల్సి వచ్చిందన్నారు సజ్జల రానున్న రోజుల్లో ఇంకా దారుణాలకు పాల్పడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు ఆయన ఆ జీవో నెంబర్ విని ఎందుకు వచ్చింది అనేది హిస్టారికల్గా ఆయన చూసుకుంటే సిగ్గుతో తల ఎక్కడో పెట్టుకోవాలి ఆయన తాను కందుకూరులో అవసరం లేకపోయినా సందులోకి వెహికల్ పోలిచ్చి ఎనిమిది మందిని చంపాడు కాబట్టి అలాగే గుంటూరులో వచ్చి ఎవడో చీరలు పంచుతా అంటే దాంట్లో లేకొచ్చేసి వాడక తొక్సలాట క్రియేట్ చేసి ముగ్గురు చంపాడు కాబట్టి దానికోసం బాధ్యత కలిగే ప్రభుత్వంగా జీవో జివో వన్ మీద ఎలాంటి ఇది లేకుండా కమ్యూనిస్ట్ నాయకుడు ఎందుకు పోయినాడో వాళ్ళకు ఏ స్ట్రీట్స్లో ఎంత వేలాగా జనం వస్తారో తెలియదు మరి ఎందుకు రోడ్ షోలు ఆయన చేస్తారో తెలియదు కానీ చంద్రబాబు తరఫున ఆయన వెళ్ళి కోర్టులో వేయడం దాని మీద కోర్టు ఏమైంది మీరు చట్టం తెచ్చుకోండి కావాలంటే ఉన్న దీని ప్రకారం అయితే కాదు కొత్త చట్టం తీసుకొచ్చుకోండి అని అంతే తప్పదేమో అసలు చల్లదు మీరు అసలు చేయడానికి వెళ్ళేదని ఎవరు అన్నలా బాధ్యత మంచిదే ప్రజలు దీన్ని రక్ష ఇబ్ చేయడము డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బందులు లేకుండా చూడాలని చూడడం మంచిదే బట్ అట్ ది సేమ్ టైం ఇది ప్రొసీజర్ కాదు అన్నది కోర్టు చట్టం తెస్తాం మళ్ళీ చట్టం తెచ్చి దాని ద్వారా పోవచ్చు ఆయనకైనా తెలివి వస్తున్నట్లేదు అండ్ దీని నుంచి విజయగర్వంతో ఆయనగా రెండు అడుగులు వేస్తే ఇంకా ఇట్లాంటి మరణాలు అవి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం